అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మ శిశులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ, చాలామంది అడిగారండి బాల పూజ కోసం. అదేనండి, కుమారి పూజ ఏ రకంగా చేయాలి అనేది అడిగారనమాట. ఆ విషయమే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ బాల పూజ అన్నది కేవలం బాలా త్రిపుర సుందర పూజ చేసినప్పుడు మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక కొత్త వాళ్ళు, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అలానే దేవీ నవరాత్రుల పూజా విషయం గురించి కూడా ఆల్రెడీ వీడియో ఉందండి. ఆ వీడియోస్ని మీరు మిస్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇక మన విషయంలోకి వెళ్దాము. ఈ 9 రోజుల్లో ఏ అవతారం రోజైనా సరే, ఏ రోజైనా సరే ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అంటే మీ పూజ అంతా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఉన్న పాపని, అంటే 10 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు, ఆడపిల్లలకి ఈ పూజ అనేది చేసుకుంటాము. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు 1 సంవత్సరం కలిగిన కన్యను బాలకగా, 2వ రోజు 2 సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా, 3వ రోజు 3 సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా, 4వ రోజు 4 సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా, 5వ రోజు 5 సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా, అలానే 6వ రోజు 6 సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా, 7వ రోజున 7 సంవత్సరాలు కలిగిన కన్యకును కళ్యాణిగా, 8వ రోజు 8 సంవత్సరాలు కలిగిన కన్యను శాంభవిగా, 9వ రోజు 9 సంవత్సరాలు కలిగిన కన్యకును దుర్గగా, ఇక 10వ రోజు 10 సంవత్సరాలు కలిగిన కన్యకును సుభద్రగా భావించి షోడశోపచార పూజలతో శ్రీ సూక్తంతో పూజిస్తారు. మరి సంవత్సరం ఆడపిల్లలకు పూజ చేసుకోవచ్చా అంటే, సంవత్సరం చిన్న ఆడపిల్లల్ని మనం కూర్చోబెడితే సరిగ్గా కూర్చోలేరు. ఇలాంటివి అంటే గంధము, పసుపు అలాంటివి రాసుకున్నప్పుడు వారి వారి వేళ్ళ చేతి వేళ్లను అలా తాకి నోట్లో పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలకి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. పసిపిల్లలకు అంటే సంవత్సరం పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి, 2 ఏళ్ళ పిల్లలు అనుకోండి చక్కగా కూర్చుంటారు. ఎంతో కొంత మీరు పూజ చేద్దామనుకున్నారు అనుకోండి, చక్కగా కూర్చుని మీ పూజకు సహకరిస్తారు వాళ్ళు. ఇక ఆ రోజు మీరు చక్కగా మీ పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి పిలవండి. పిల్లల్ని మీరు ముందు రోజే ఆ పిల్లల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఈ రకంగా మేము చేస్తున్నాము, మీ పాపను కాస్త పంపించండి అని చెప్పండి. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మీ పాపకు చక్కగా పట్టీలు, డ్రెస్సు, అదేవిధంగా తలస్నానం చేయించి మంచిగా బొట్టు పెట్టి చక్కగా గాజులు, కుంకుమ ధరింపచేసి మీ పిల్లలను పంపించండి అని చెప్పండి. ఆ తర్వాత రోజు అమ్మవారు వస్తారు. అంటే ఆ వచ్చే పాపే అమ్మవారు కాబట్టి, ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన పాపని మనం అమ్మవారిగా భావించుకోవాలి. కాబట్టి మనం చక్కగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి ముందు కుర్చీలో చక్కగా ఒక ఆసనం కానీ లేదంటే సాల్వా కానీ ఒక మంచి బట్టను వేసి ఆ వచ్చిన పాపని, అంటే ఆ పాప అమ్మవారినిగా మనం భావించుకుంటున్నాం కాబట్టి, చక్కగా కూర్చోబెట్టి తర్వాత మనం వారి కాళ్ళ కింద ఒక క్లాత్ వేయాలి. ఎందుకంటే ఆడపిల్లల కాళ్ళకి పసుపు రాస్తాం కదా, అందుకని కింద ఒక క్లాత్ పెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో చెప్తాను, అంటే ఏమేమి ఇవ్వాలో లిస్ట్ చెప్తాను. వాటన్నిటిని కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకుని ముందుగానే మనం తయారు చేసి ఉంచుకోవాలి, సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. మీరు ఎప్పుడైతే చేద్దామనుకుంటున్నారో అంటే ఒక 2-3 రోజుల ముందే వీటిని తెచ్చుకోండి. మీరు పిలిచే ఆ పాపకి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం, వేటిని ఇష్టపడుతుందనే విషయం మీద వారి తల్లిదండ్రులను మీరు ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ఆ పాపను పిలిచి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనం చక్కగా ఫుడ్ పెట్టాలి కదా, అది కూడా వాళ్ళు తినే ఇష్టమైన ఫుడ్ పెట్టాలి, మంచి ఆహారాన్ని. భోజనంగా పెడితే కొంతమంది పిల్లలు తినరు కదా, అందుకని మనం వాళ్ళకి ఇష్టమైన పదార్థం, స్వీట్స్ కానీ ఇలాంటి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా ఇష్టపడి తింటారు వాళ్ళు బాగా, అందుకని అలాంటి ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని వాళ్ళు ఎలాంటి ఆహారం, ఎలాంటి తీపి పదార్థాలు తింటారు అనేది ఒకసారి మీరు కనుక్కొని మీరు తయారు చేసి ముందుగానే ఉంచుకోండి. భోజనం పెట్టుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు తింటారంటే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు, అంటే భోజనంతో పాటే స్వీట్ కూడా మనం తయారు చేసి పెట్టచ్చు. ఇలా వచ్చిన పిల్లల్ని మనం సంతృప్తిపరచవచ్చు. అమ్మవారిగా మనం భావించే పాపకి పూజ చేసి అంతా చేస్తాం కాబట్టి వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి కాబట్టి, ఇంకాను పాపకి తగిన విధంగా ఫ్రాకు, ఏదైనా పాపకు తగ్గ గౌన్ కానీ, లంగా, జాకెటు ఇలాంటి వాటన్నింటిని కూడా ముందుగానే తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మీరు కాస్త అన్నీ కనుక్కోండి. ఎందుకంటే ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఆ పాపకి అమ్మవారికి నచ్చాలి కదా, అమ్మవారు ఎంత సంతోషిస్తే మనకంత మంచిది. అయితే శాస్త్రం మాత్రం ఏం చెప్తుందంటే, మనం ఒక 9 వస్తువులు ఇవ్వాలని చెప్తుంది. అంటే దక్షిణ,
తాంబూలం, పసుపు, గంధం, అద్దం, దువ్వెన, కాటుక, గాజులు, వస్త్రం ఇవి మాత్రం తప్పకుండా మీరు ఇచ్చే వాటిల్లో ఉండాలని చెప్తారు. చెప్పిన వస్తువు ఏది కూడా మీరు మర్చిపోకుండా ఇవ్వాలి. ఇచ్చిన వాటిని మళ్ళీ మీరు తిరిగి తీసుకోకుండా ఉండాలి. ఈ 9 వస్తువులతో పాటు ఏదైనా మీరు గిఫ్ట్గా ఇచ్చినా పర్వాలేదని చెప్పి మన శాస్త్రమే చెప్తుంది. అమ్మవారి అర్చనలో చాలా ప్రియమైన అర్చన ఈ కుమారి అర్చన. అమ్మవారికి అన్నీ ముందే మీరు కొనుక్కోవాలి. ఆ తర్వాత వచ్చిన అమ్మవారికి చక్కగా పిల్లలే కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అంటే పౌడర్ డబ్బా, దువ్వెన, ఆడపిల్లలకి ఏమి ఇష్టం ఉంటాయండి అవే కదండి, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ ఇలాంటివి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదా. ఇంకాను గాజులు, మన శక్తి కొలత మీరు ఎన్ని తీసుకోగలుగుతారో అన్ని తీసుకోండి. పాప సంతోషపడే విధంగా తీసుకోండి. హ్యాండ్ కర్చీఫ్, జడలో పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్, ఇంకా మెళ్ళో అమ్మవారికి వేయడానికి ఏదో ఒకటి నగకు ఒకటి తీసుకోండి మీ శక్తి కొలది. అలానే చివరింగులు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్స్ అనమాట. చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీటిని ఇస్తే. ఇంకా పాపకి ఏది ఇష్టమో పెన్సిల్ బాక్స్ కానీ కొన్ని కొన్ని చిన్న బొమ్మలు కూడా ఇష్టపడతారు కదండి పిల్లలు. పిల్లల్ని ఎంత హ్యాపీ పరిస్తే అమ్మవారు మనల్ని అంత ఆశీర్వదిస్తుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, పసిబిడ్డలు దేవుడితో సమానం కాబట్టి దేవుడి స్వరూపమైన ఆ పసిబిడ్డని మనం పూజిస్తే ఆ తల్లి సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తుంది. పూజ చేసిన వారికి పూజ సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుందని చెప్తారు. ఈ రకంగా పాపకి ఇవ్వవలసినవన్నీ కూడా మీరు ముందుగానే వారి తల్లిదండ్రులను కనుక్కొని అన్నీ సిద్ధం చేసి ఉంచుకోండి. ఇక ఆ తర్వాత ఆ రోజు అమ్మవారు రాణి వచ్చింది. రాగానే మీ ఇంట్లోకి ఆహ్వానించండి, చక్కగా కూర్చోబెట్టండి ఆసనం మీద. తర్వాత పాదాల కింద కూడా చక్కగా ఒక క్లాత్ కూడా పరిచేశారు. తర్వాత పాపకాళ్ళని కడగండి, కాస్త ఒక ప్లేట్ పెట్టుకొని పాపకాళ్ళని కడగండి. తర్వాత పసుపు రాసి పారాణి కూడా పెట్టండి. తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టి చందనము, పసుపు అమ్మవారికి పెట్టి ఆ తర్వాత చక్కగా జడలో పూలు పెట్టండి. అలానే పూలమాలను అమ్మవారికి వేసే పని అయితే చక్కగా, పాప వేయించుకునే పని అయితే చక్కగా వేయండి. ఇక వారికి సరిపడా గాజులు తీసుకుంటారు కాబట్టి ఆ చేతికి ఈ చేతికి 2 గాజులు ఎన్ని తీసుకున్నారో అన్ని గాజులు వేయండి. బొట్టు పెట్టి అంటే ఆ బొట్టు పెట్టే చోట కాస్త పసుపు కూడా పెట్టండి, చేతులకు కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఏవైతే తీసుకున్నారో ఐటమ్స్ అంటే పాపకి నగలు కానీ ఏదైనా ఇష్టమైనవి తీసుకొని అమ్మవారికి చూపించి అంటే ఆ పాపకి చూపించి నచ్చాయా అని అడగాలి. మీకు ఫ్రాక్ బాగుందా, నచ్చిందా, స్టిక్కర్స్ తీసుకున్నాను, ఇవి బాగున్నాయా, చాక్లెట్ కూడా తీసుకున్నాను, ఇవి ఎలా ఉన్నాయి అని చూపించి అడగాలి. ఆ రకంగా తీసుకున్న వాటన్నింటినీ కూడా పాపకు చూపించి పాపను సంతోషపరచాలి. పాప సంతోషపడితే అమ్మవారు సంతోషపడినట్లే అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు దీపారాధన చేసి చూపించి ధూపం చూపించి పంచోపచారాలతోనా లేదా షోడశోపచారాలతోనా అనేది చూసుకొని చేయండి. ఇక చక్కగా ఆమె పాదాల దగ్గర పూలు పెట్టి ఆ తర్వాత చక్కగా పాదాల దగ్గర కాస్త పువ్వులతోనూ లేదంటే అక్షింతలతోనూ అష్టోత్తర పూజ చేసుకోవాలి. అలానే అమ్మవారికి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని మీ చేతులతోనే కాస్త తినిపించి బాగుందా అని అడగండి. ఇంకాస్త తినేటట్లయితే తినిపించండి. ఆ తర్వాత పాప చేతిలో తాంబూలం పెట్టాలి. 1-2 అరటిపండ్లు, 3 ఆకులు, 2 వక్కలు, అలానే డబ్బు పెట్టి చిన్న దక్షిణతో సహా మొత్తం అమ్మవారికి వాయనంగా ఇచ్చి అమ్మవారి చేతితో దీవెని తీసుకోవాలన్నమాట. ఇక పూజ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి. మనం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు 1 పాప నుంచి 10 పాపలకి అంటే ఆడపిల్లల్ని ప్రతిరోజు మనం పిలిచి పూజ చేసుకోవాలి. ఒకవేళ అలా కుదరలేదనుకోండి ఆఖరి రోజు దసరా రోజున మీరు ఎంతమంది పిల్లల్ని పిలుస్తారో అంతమందిని పిలిచి పూజ చేసుకోవచ్చు. ఒకేసారి మనం పూజ చేసుకోవచ్చు పాపలను పిలిచి. చాలామంది ఖడ్గమాల చదివి అమ్మవారి రూపంలో బాలా రూపంలో ఉందని చెప్పి అలా భావన చేసుకుని పూజ చేసుకుంటారు. అలా చేసుకున్నా మంచిదేనండి. ఇక పాపకు కావాల్సినవన్నీ కూడా మనం కొనుక్కొని ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని చక్కగా భావించుకొని అమ్మవారు వచ్చిందని పూజ చేసుకొని వారిని సంతృప్తిపరిచేలా మనం చేసి వారి చేత మనం దీవెన తీసుకోవాలన్నమాట. అదేను ఇప్పుడు మనం ఈ రకంగా నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ పూజ అన్నది మీ ఇంట్లో వాళ్ళ చేత కూడా పర్మిషన్ కూడా తీసుకోండి, అందరి చేత పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంత ఖర్చుతో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అన్నీ చూసుకొని చేయండి. అదేను మనకి ఈ సంవత్సరానికి ఒకేసారి వస్తుంది కాబట్టి ఈ 9 రోజుల్లో ఒక్కరోజైనా చేయండి. ప్రతి సంవత్సరం చేసుకున్నా కానీ చాలా మంచిదేనండి ఇది. 1 చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని మీకు డౌట్ వస్తుందేమో, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఇది చేస్తే ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేయాలనేది ఆనవాయితీ ఏమీ లేదండి, అలాంటిది ఏమీ లేదు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మీ ఖర్చుని బట్టి ఉంటుంది. ఈ సంవత్సరం చేస్తారా, నెక్స్ట్ ఇయర్ చేయలేకపోయారా, అవతల నెక్స్ట్ ఇయర్ చేయగలుగుతారా, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ప్రతి సంవత్సరం చేసుకుంటే చాలా మంచిది. ఇక మన ఇంటి ఆడపిల్లలకు మనం చేసుకోవచ్చని అంటారేమో మీరు. మన ఇంటి ఆడపిల్లలకు మనం చేసుకుని తాంబూలం ఇస్తే మన ఇంటికే కదంటే అది చెందుతుంది. కాబట్టి ఈ కుమారి పూజని బయట ఆడపిల్లల్ని మన ఇంటికి పిలిచి పూజించి సత్కరించి పంపించాలి. ఆ రకంగా చేసుకోవాలన్నమాట.
ఒకవేళ మీ ఇంటి ఆడపిల్లలు ఉంటే కనుక బయట వాళ్ళు ఇంకా ఎవరైనా సరే కుమారి పూజ చేయదలుచుకుంటే వాళ్ళు పిలిస్తే మీ ఇంటి ఆడపిల్లలను తప్పకుండా పంపండి. పిల్లల్ని ఎప్పుడు చూసినా కానీ నిష్కల్మషంగా నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉంటారు, ఎలాంటి కల్మషం లేకుండా. కాబట్టి ఈ సరన్నవరాత్రుల్లో ఈ బాలా కుమారి పూజ చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్లో దేవీ నవరాత్రుల అలంకరణలో నైవేద్యాలు, ఇంకా దేవీ నవరాత్రులు అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను మన ప్రీవియస్ వీడియోలో. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది కదండి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అలానే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మవారి వీడియోస్ కదండి అందరికీ షేర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో, మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.